Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Shabash Jagan vellivettutunna prashamsalu. AP CM Jagan matala manishi kaadu, chetala manishi ani ee rendellalo enno saarlu rujuvaindi. Ippudu atyanta klishta paristhitullo ayana teesukunna nirnayaniki sarvatra prashamsalu vellivettutunnayi. గత ఏడాది కరోనా విజృంభించిన సమయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఆర్థిక ఇబ్బందులను సైతం లెక్క చేయకుండా ప్రజలను ఆదుకున్న తీరు దేశవ్యాప్తంగా అభినందనలు అందుకుంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితులు ఏర్పడడంతో సీఎం జగన్ మరో ముందడుగు వేశారు. మిగిలిన రాష్ట్రాలు ఓవైపు మోడీని నిందిస్తూ కాలం గడుపుతుంటే జగన్ మాత్రం ఎవరూ ఊహించిన విధంగా 18 ఏళ్లు దాటిన అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించారు. మామూలుగానైతే ఏ ముఖ్యమంత్రి అయినా ఇలాంటి కీలక నిర్ణయం ప్రకటించడానికి ప్రెస్ మీట్ పెట్టి గంటల కొద్ది ఉపన్యాసాలు దంచి తన పాలనా గొప్పతనాన్ని తన ఔదర్యాన్ని పొగుడుకుని మరీ హడావిడి చేస్తారు. కానీ ప్రచారానికి దూరంగా ఉంటున్న జగన్ సింపుల్ గా హెల్త్ మినిస్టర్తో ఈ విషయం చెప్పించి తాను మాటల మనిషిని కాదు చేతల మనిషిని అని మరోసారి నిరూపించుకున్నారు. మోడీ దుర్మార్గుడు, మోడీ దుష్టుడు అని తిడుతూ కూర్చోవడం కాదు, మీడియా ముందు కోతలు కోసి ఆ తర్వాత నిజంగా అవసరమన్నప్పుడు మొహాలు చాటేయడం కాదు, తక్షణం తాము ఏం చేయాలో నిర్ణయం తీసుకోవాలి, తమ రాష్ట్రాల్లో కరోనా స్థితిగతులపై నిజమైన సమీక్షలు జరపాలి, జనానికి భరోసాగా నిలవాలి, విపత్తు వేళ పాలకుడు ఎలా ఉండాలో నిరూపించుకోవాలి. ఇప్పుడు కాకపోతే ఇక ప్రభుత్వాలు దేనికట తిట్టొచ్చు. మోడీని తిట్టడమే రాజకీయం అనుకుంటే తిట్టడానికి చాలా రీజన్స్ దొరుకుతాయి. బోలెడు టైం ఉంది. దేశంలో 4 ముఖ్యమంత్రులు మాత్రం తమ బాధ్యతలను సరిగ్గా గుర్తించారు. ఆక్సిజన్ సప్లై విషయంలో కానీ, తక్షణం తాత్కాలిక కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేయడంలో కానీ ప్రయాసపడుతున్నారు. నిజానికి జగన్ వెంటనే స్పందించాలి కదా ఇలాంటి విషయాల్లో, ఇంకా ఎందుకు స్పందించడం లేదబ్బా అని అనుకుంటూనే ఉన్నాం. చేతల మనిషి కదా ప్రకటించేశాడు. అభినందనలు జగన్. వాడిని వీడి తిట్టడం, వీడిని వాడు తిట్టడం, ఒకటి మీద మరొకటి ఏడవడం, ఈ క్షుద్ర రాజకీయం ఎలాగూ తప్పదు. కానీ జనం తక్షణ అవసరాలు తీరేది ఎలా? అది ఆలోచించేవాడు మంచి పాలకుడు. యూపీ ఎంపీ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులలాగే జగన్ కూడా ఆ దిశలోనే ఆలోచించాడు. 18 ఏళ్ల వయసు దాటిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేస్తామని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 45 ఏళ్లు దాటిన వాళ్లకు వ్యాక్సినేషన్ ఖర్చు ఎలాగూ కేంద్రమే భరిస్తోంది. ఇప్పుడే 2 కోట్ల మంది భారం జగన్ ఎత్తుకున్నాడు. ఎస్, సీఎం కుర్చీ మీద కూర్చున్న వాడికి జనానికి మంచి చేయాలనే సంకల్పం ఉండాలి. జగన్ అదే చేసి చూపించారు. సెకండ్ వేవ్ ఉధృతి పెరుగుతుండగానే జవహర్ రెడ్డిని కమాండ్ కంట్రోల్ ఇన్ఛార్జిని చేశారు. తాను గతంలో కరోనా విషయంలో మంచి వర్క్ చేసి ఉన్నాడు. జిల్లాల వారీగా కోవిడ్ నోడల్ ఆఫీసర్లను నియమించారు. సెకండ్ డోస్ అందరికీ మస్ట్ అన్నారు, స్టార్ట్ చేశారు, టెస్టుల సంఖ్య పెంచారు. మరి వ్యాక్సిన్ ఖర్చు ఎంతైనా సరే అనుకుంది ప్రభుత్వం. సీఎం నేరుగా భారత్ బయోటెక్, హిట్రోడ్రగ్స్ ముఖ్యులతో మాట్లాడారు. ఇంకేముంది, ఉచిత వ్యాక్సిన్ నిర్ణయం జరిగిపోయింది. నేను కోతల సీఎంను కాదు, నేను చేతల సీఎంను అని చేతల ద్వారానే నిరూపించుకునే ప్రయత్నం అభినందనీయం. ఇదే స్ఫూర్తి ఆక్సిజన్ సప్లైస్ తక్షణ పడకలు ఏర్పడిపోయినా కనబరిస్తే జనానికి ఓ పెద్ద రిలీఫ్. జనానికి బాగా కనెక్ట్ అయ్యే ఉపయుక్త అంశాల్లో తక్షణ నిర్ణయాలు తీసుకునే గుణం జగన్కు బహుశా తన తండ్రి నుంచి వచ్చి ఉంటుంది. 108-104 ఆరోగ్యశ్రీ, వైఎస్కు ఎంత మంచి పేరు తీసుకొచ్చాయో, ఎన్ని వేల ప్రాణాలను నిలిపాయో తెలుసు కదా. ఈ స్పిరిట్ కాపాడుకో జగన్. శభాష్.